ప్రతిపాడు మండలం పెద్దపాలెం గ్రామం దళిత కాలనీలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 11 కుటుంబాలను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజా పరామర్శించారు. నష్టపోయిన కుటుంబాలకు రాజా ఆర్థిక సహాయంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అండగా నిలుస్తానని రాజా వారికి భరోసా ఇచ్చారు. రాజా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం నిర్మించలేకపోతే అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్ని ప్రమాదంలో దగ్ధమైన 11 కుటుంబాలకు చెందిన 8 గృహాలను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. తారీఖు మళ్ళీ ప్రతిపాటు రావాలా? నిన్న ఉదయం లేసినప్పటికి మన నాగేశ్వరరావు మన సత్యబాబు గారు మనకు ఫోన్ చేసి ఇలా మనకి ఒక 8 ఇళ్ళ వరకు కాలిపోయండి, 12 కుటుంబాలు ఉన్నాయి, మనకు చాలా ముఖ్యమైన వాళ్ళు, బాగా కావాల్సిన వాళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది. నేనైతే మరి నా కార్యక్రమం ముగించుకుని మళ్ళీ మా నాన్నటి చూసుకుని 30వ తారీఖున ప్రతిపాటు రావాలని అనుకున్నా. మరి వెంటనే కూడా బయలుదేరాలని నేను చెప్పినప్పుడు అంటే నిన్న రాత్రి వెంటనే బయలుదేరి 1 గంటకి నేను రావడం జరిగింది. మరి ఈ రోజున మీ దగ్గర రావడం జరిగింది ఏదైనా చాలా దురదృష్టకరమైన సంఘటన, ఎందుకంటే అందరూ కూడా చాలా చిన్న చిన్న వాళ్ళు. మరి ప్రతిరోజు కూడా కూలి పనికి వెళ్తే కానీ గడవనటువంటి పరిస్థితి, మరి అసలే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం. మరి చాలా రేట్లు పెరిగిపోయి చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు జీవనోపాధి సాధించాలంటే. అటువంటి సందర్భంలో మరి ఈ రోజున పూర్తిగా ఇళ్ళన్నీ కూడా పూర్తిగా ఒక శాతం కూడా పనిచేయకుండా, మరి ఇళ్ళు అవ్వచ్చు ఇళ్ళు ఉన్న సామాన్లు కావచ్చు అన్నీ కూడా పూర్తిగా నాశనం అయ్యాయి. చాలా బాధాకరం. మరి ఏదేమైనప్పటికీ మరి ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు దాదాపుగా 8 ఇళ్ళు కాలిపోతే అందరూ కూడా ఒకటే అడుగుతున్నారు, మరి ఇల్లు మాకు ఏదో రకంగా ఇల్లు కావాలండి అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఒక విషయం గమనించాలా, మనం ప్రభుత్వంలో లేము, నేను ఎమ్మెల్యేగా లేను. నేను నిజంగా ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వంలో ఉంటే నేను ఇక్కడికి వచ్చిన రోజే శంకుస్థాపన చేస్తాను మీ అన్ని ఇళ్ళకి కూడా. మనం లేకపోవడం దురదృష్టకరం. మీ తరఫున ఖచ్చితంగా మరి మీకు ఇల్లు ఇవ్వాలని, మీకు ఏదో ఒక రకంగా సాయం చేయాలని చెప్పి మీ తరఫున అవసరమైతే ఎంత దూరం వచ్చి మరి మీరు తరపు నేను పోరాడి మీకు ఇల్లు ఇప్పిస్తాను ఈ ప్రభుత్వంలో. మరి అక్కడికి కూడా రాని పక్షంలో మీరు ఏదో రకంగా చిన్న చిన్న తాటాకిళ్ళన నిర్మించుకొని ఉండండి. వీలంటి వరకు ప్రభుత్వం నేను సాయం అందడానికి మీ తరపున మీ కుటుంబ సభ్యుడిగా పోరాడతాను. మరి అక్కడ కూడా వాళ్ళ మనసు కరిగి ఏమీ చేయలేకపోతే మరి 1 సంవత్సరం మీరు ఓపెట్టండి. మనం అధికారం వచ్చిన తర్వాత నేను ఇక్కడ శాసనసభ్యుడు అయిన తర్వాత మొట్టమొదటి నెలలోనే ఈరోజు ఏ అయితే ఇల్లు కాలిపోయో అన్ని ఇళ్ళకి కూడా శంకుస్థాపన చేస్తా అని చెప్పే సందర్భంగా మీ అందరికీ అదేవిధంగా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ సాయం చేసినా సరే చాలా చిన్న సాయం. మరి కాబట్టి మరి నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 12 కుటుంబాలు ఉన్నాయి, 12 కుటుంబాలకి కొద్ది కొద్దిగా ఆర్థిక సహాయం చేస్తాం. అదేవిధంగా బియ్యం బట్టలు కూడా తేవడం జరిగింది. అదేవిధంగా మరి రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు మరి ఎవరైతే ఈ 8 ఇళ్ళకి సంబంధించి 12 కుటుంబాలు ఉన్నారో దాదాపుగా ఒక ఏమి చేశారు? ప్రయాణాలు
ఎనిమిదిలో పూర్తిగా దగ్ధం అయిన అవడం జరిగింది. మరి సంఘటన పట్ల చాలా విచారిస్తున్నాం. మరి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ప్రతి ఎస్సీ ప్యాట్లోని ఎస్టీ ప్యాట్లోని కూడా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పాకలు ఉన్నాయో మరి అట్ల స్థానంలో అన్ని చోట్ల కూడా పక్కా గృహాలు నిర్మించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. అదేవిధంగా కుటుంబాలు ఈ రోజున పరిస్థితి వాళ్ళకి ఏమాత్రం కూడా ఆధారం లేదు. వాళ్ళందరూ కూడా కూలి పనికి వెళ్తే కానీ ఆ రోజు కనీసం భోజనం కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఆ 8 గృహాల్లో కూడా దాదాపుగా 12 కుటుంబాలు ఉన్నాయి. ఏదైతే ఈ 12 కుటుంబాలు ఉన్నాయి, 12 కుటుంబాలకు కూడా వెంటనే కూడా ప్రభుత్వం 12 గృహాలు మంజూరు చేసి వెంటనే కూడా ఆ గృహాలన్నింటిని కూడా ప్రభుత్వమే ఖర్చు భరించి ఈ 12 మందికి కూడా ఇల్లు ఇప్పించాలని, ఈ గృహాలు కట్టించివ్వాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రోజున తెలుగుదేశం తరఫున ఏదైతే కుటుంబాలు 12 కుటుంబాలు మరి ఈ రోజున అందరికీ సహకరించడం జరిగింది. మరి రాబోయే వారం రోజులు మరి ప్రతి కూడా భోజనం టిఫిన్ ఏర్పాటు అన్న తెలుగుదేశం చెప్పుకోవడం ప్రభుత్వం ఇప్పటికే చాలా నిర్లక్ష్యం వహించింది. ఇది జరిగే దాదాపుగా 4 గంటలు దాటుతుంది. వెంటనే కూడా ఎంఆర్ఓ ఆర్డీఓ స్పందించి మరి మరి ఎస్సీ పేటలో ఉన్నటువంటి ఎస్సీలు గృహాలు కోల్పోయారు, మరి వీళ్ళందరికీ కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరి గృహాలు మంజూరు చేసి వెంటనే కూడా ఇల్లు కట్టించాలా. అంతేకాకుండా వీళ్ళు ఇల్లు కట్టుకున్న వరకు కూడా వీళ్ళు ఉండడానికి సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలా. అంతేకాకుండా వాళ్ళకు కూడా మరి ఎన్ని రోజులు అయితే మరి వీళ్ళు వీధిని ఉండారో
అన్ని రోజులకు కూడా భోజన వసతి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ మరి వీళ్ళందరికీ బాధితులందరికీ ఒకటే హామీ ఇస్తున్నా తప్పకుండా కూడా ఈ కుటుంబాలు అన్ని కుటుంబాలను కూడా ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి ఈ రోజు కోరుకున్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పత్రికా సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.